రెవెన్యూ రికార్డులలో రైతుల వివరాలలో తప్పులు ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సరి చేయించుకోవాలని దొనకొండ తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఆర్ఐ నాగార్జున రెడ్డి, సర్వేయర్లు, విఆర్ఓలు, ఏఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దొనకొండ మండలంలో వీర వెంకటాపురం పైలట్ విలేజ్గా తీసుకొని రెవెన్యూ రికార్డులు స్వచ్ఛీకరణ అనగా మా రికార్డులో ఏమన్నా తప్పులు ఉంటే గ్రామస్తులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చూపించిన ఎడల మా రికార్డులను సరిచేయటం ఒకటి, చనిపోయిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పిల్లలకి రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదు చేయడం ఒకటి, వివాదాలు ఏమైనా ఉన్న భూమి మీద మా పరిధిలో ఉంటే మేము ఇక్కడ పరిష్కరించటకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామసభ నిర్వహించడం అనేది. గ్రామస్తులు అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతోటి మా రికార్డులతో సరిచూసుకున్నారు, అన్నీ సరిగానే ఉన్నాయి. ఒక 6 అప్లికేషన్లు మాత్రమే వివాదాలు ఉన్నాయి, వాళ్ళ అప్లికేషన్లు ఇచ్చెళ్ళారు. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వాళ్ళ వివాదాలని పరిష్కరించి మా రికార్డుల్లో వాళ్ళు నా పేర్లు నమోదు చేస్తామని తెలియజేస్తున్నారు.